ఆధ్యాత్మిక యోధుడు సంత్ రవిదాస్. సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా, కులం కాదు గొప్పది, కులం కన్నా కర్తవ్యం ప్రధానం. ధర్మమే సత్యం, మదిలో నింపుకోండి ధర్మాన్ని. ధర్మం కర్మం రెండూ సమానం. సృష్టి జరిగింది ఒకే జ్యోతితో, అందరూ దేవుని పుత్రులే. కులం ప్రాంతం భేదం లేదు, అందరూ సమానమే. బ్రాహ్మణులైనా చమారులైనా ఎక్కువ తక్కువలు లేవు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఎవరైనా వారి పవిత్ర కర్మలే శ్రేష్టత్వాన్ని నిర్ణయిస్తాయి. ఇవి సంత్ రవిదాస్ బోధనలు. ఉత్తర భారతదేశంలో 7 శతాబ్దాల క్రితం భక్తి ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించిన ఆధ్యాత్మిక యోధుడు కర్మయోగి సంత్ రవిదాస్ పేదరికంలో అందులో చర్మకార వృత్తిని నిర్వహిస్తూ గొప్ప ఆధ్యాత్మిక గురువుగా మార్గదర్శకునిగా నిలచారు. భక్తికి జ్ఞానానికి కులం ప్రధానం కాదు, పెద్దగా శాస్త్రాలు చదవాల్సిన అవసరమే లేదు, సన్మార్గంతో భగవంతుణ్ణి చేరుకోవచ్చునని నిరూపించారు సంత్ రవిదాస్. పవిత్ర కాశీనగరానికి సమీపంలోని సీరో గోవర్ధన్ పూర్ కుచ గ్రామంలో మాఘ పూర్ణిమ నాడు కల్సాదేవి సంతోష్ దాస్ దంపతులకు రవిదాస్ జన్మించారు. రవిదాస్ పేరును రైదాస్ అని కూడా చెబుతారు. చమార్ కులంలో జన్మించిన రవిదాస్ చిన్నప్పటి నుండే ఆధ్యాత్మిక జీవితం పట్ల మక్కువ పెంచుకున్నారు. గంగానదిలో స్నానం చేసి అక్కడ సాధు సంతులు చేసే బోధనలను శ్రద్ధగా ఆలకించేవారు. తాత్విక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందిన రవిదాస్ భగవంతుణ్ణి స్తుతిస్తూ కీర్తనలు భజనలు ఆలపిస్తూ అందరినీ ఆకట్టుకునేవారు. సమాజంలో కుల వివక్ష అంటరానితనం ఆయన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసేవి. రవిదాస్ ధోరణి పట్ల అతని తండ్రి ఆందోళన చెందారు. పెళ్లి చేస్తే కానీ దారిలోకి రాడని భావించారు. అలా లోనాదేవితో చిన్నతనంలోనే వివాహం జరిగింది. పెళ్లి చేసుకున్నా ఆధ్యాత్మిక మార్గాన్ని వీడలేదు రవిదాస్. లోనాదేవి తన భర్తను చక్కగా అర్థం చేసుకుంది. ఇద్దరూ కులవృత్తి అయినా చెప్పులు కుట్టుకుంటూ దైవ చింతనను కొనసాగించారు. రవిదాస్ ఎంతో శ్రద్ధగా పాదరక్షకులు కుట్టేవాడు, అయితే దాన్ని ఆదాయ వనరుగా భావించలేదు. తీర్థయాత్రలు చేసే సాధు సంతులకు ఉచితంగా ఇచ్చేవాడు. దీంతో భుక్తి గడవడం కష్టమైంది. దుర్భర దారిద్ర్యంలో ఉన్నా ఉన్నదానిలోనే సరిపెట్టుకుంటూ భక్తి మార్గంలో నడిచేవారు రవిదాస్. క్రమంగా రవిదాస్ కీర్తి అందరికీ తెలియజేయడం మొదలయ్యింది. చిత్తోడ్గఢ్ రాజపుత్ర యోధుడు రాణా సాంగ తల్లి రతన్ కువారి రవిదాస్ గురించి తెలుసుకుంది. తన సైన్యంతో సహా వచ్చి రవిదాస్ పూరిపార్క ముందు సవినయంగా మోకరిల్లి తనను శిష్యురాలిగా స్వీకరించమని కోరింది. రతన్ కువారి కోరిక మేరకు రవిదాసు ఆయన సతీమణి లోనాదేవి చిత్తోడ్గఢ్ వెళ్ళారు. అక్కడ వారిని ఘనంగా సత్కరించి ఏనుగు అంబారీపై ఊరేగించారు. రాణా సాంగా భార్య మీరాబాయి కూడా రవిదాస్ శిష్యురాలిగా మారిపోయారు. రవిదాస్ ఖ్యాతి నలుదిశలా వ్యాపించింది. కాశీ మహారాజా దంపతులతో సహా ఎందరో రాజులు రాణులు సాధు సంతలు రవిదాస్ బోధనల పట్ల ఆకర్షితులై ఆయన శిష్యులుగా మారారు. సంత్ రవిదాస్ చిత్తోడులోనే తన 120వ ఏట చైత్రశుద్ధ చతుర్దశి నాడు భగవంతునిలో లీనమైపోయారు. కామ్ కర్తే రహో నామ్ జప్తే రహో, భుక్తి కోసం పనిచేసుకుంటూనే ఆధ్యాత్మిక చింతనను ఎలా అనుసరించాలో ఆచరణలో చూపించారు సంత్ రవిదాస్. రవిదాస్ బోధనలు కీర్తనల రూపంలో దోహాలుగా ప్రసిద్ధికెక్కాయి. సమాజంలో కులం అంటరానితనం దురాచారాలను తీవ్రంగా నిరసించారాయన. భగవంతుణ్ణి చేర్చేది కేవలం భక్తి మార్గమే అని, కులం కన్నా గుణమే ప్రధానం అని బోధించారు. దేవునికి అందరూ సమానమే అని చాటి చెప్పారు. మొఘలుల పాలనలో దుర్భర కష్టాల్లో ఉన్న హిందూ సమాజంలో ఐక్యత సాధించడంలో రవిదాస్ బోధనలు దోహదపడ్డాయి. సంత్ రవిదాస్ బోధనలను సిక్కుల 5వ గురువు అర్జున్ దేవ్
పవిత్ర గ్రంథం గురు గ్రంథ సాహెబ్లో చేర్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తాను రాసిన అస్పృశ్యులు ఎవరే అనే గ్రంథాన్ని సంత్ రవిదాస్కు అంకితమిచ్చారు. సంత్ రవిదాస్ బోధనలు ఉత్తర భారతదేశానికే పరిమితం కాలేదు, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆయన సందేశం నుండి స్ఫూర్తి పొందారు. రవిదాస్ సూచించిన మార్గం అందరికీ ఎప్పటికీ అన్ని వేళలా అనుసరణీయం.